పింగళి వెంకయ్య జాతీయ జెండా రూపకర్త. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపాన ఉన్న ప్రస్తుత మొవ్వ మండలంలో బట్ల పెనుమర్ల గ్రామంలో హనుమంతరాయుడు వెంకటరత్నమమ్మ దంపతులకు జన్మించారు. వెంకయ్య చిన్నప్పటి నుండే చాలా చురుకైన విద్యార్థి. ప్రాథమిక విద్య చెల్లపల్లిలోను, మచిలీపట్నం హిందూ ఉన్నత పాఠశాలలోను అభ్యసించారు. చొరవ సాహసం మూర్తి భవించిన అతను బొంబాయి వెళ్ళి 1900 సైన్యంలో చేరి దక్షిణాఫ్రికాలోని 2వ బోయర్ యుద్ధంలో పాల్గొన్నారు. దక్షిణాఫ్రికాలో ఉండగా మహాత్మా గాంధీని కలిశారు. గాంధీతో వెంకయ్యకు ఏర్పడిన ఈ సాన్నిహిత్యం అర్ధశతాబ్దం పాటు నిలిచింది. ఆనాటి నుండి జాతీయ జెండా ఎలా ఉండాలనే సమస్యనే అభిమాన విషయంగా పెట్టుకొని దాని గురించి దేశంలో ప్రచారం ప్రారంభించారు. 1916లో భారతదేశానికి ఒక జాతీయ జెండా అనే పుస్తకాన్ని ఇంగ్లీష్లో రాసి ప్రచురించారు. 1916లో లక్నోలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో వెంకయ్య తయారు చేసిన జాతీయ జెండానే ఎగురవేశారు. గాంధీజీ ప్రోద్బలంతో త్రివర్ణ పథకం పుట్టింది ఆంధ్రప్రదేశ్లోనే. 1947 జూలై 22న భారత రాజ్యాంగ సభలో నెహ్రూ జాతీయ జెండా గురించి ఒక తీర్మానం చేస్తూ మునపటి త్రివర్ణ జెండాలోని రాట్నాన్ని తీసేసి దాని స్థానంలో అశోకుని ధర్మచక్రాన్ని చిహ్నంగా ఇమిడ్చారు. 4 జూలై 1963లో శ్రీ పింగళి వెంకయ్య గారు స్వర్గస్థులైనారు. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.